68 సంవత్సరాలైన దేవుడు మీకోసం నన్ను బ్రతికించాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. అందుకే మూర్ఖులు రా లోకంలో ఉన్న జనమంతా తిండి కోసం చస్తారా, సుఖాల కోసం చస్తారా, ఈ లోక చదువుల కోసం చస్తారా. తల్లి లేదు, తండ్రి లేదు, పెద్దలు లేరు, గౌరవం లేదు, సంఘం లేదు రా వాళ్ళకి. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారా. రోమిలకు రాసిన పత్రిక 9:10-12 అంతేకాదు రిబ్కా మన తండ్రి అను ఇస్సాకు అను మన తండ్రి అను ఇస్సాకు మన తండ్రి అగు ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి ఒకని వలన గర్భవతి అయిందమే. ఏర్పాటును అనుసరించి ఏర్పాటు ఒకటి ఉంది. ఏర్పాటు దేవుని ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను తెలియకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడు కావాలి అంటే జ్యేష్ఠత్వపు హక్కు యాకోబుకే రావాలి అని ఆమెతో చెప్పబడెను. దేవుడు చెప్పాడండి, నీ చిన్న కొడుకే అమ్మా, నీ చిన్న కొడుకే, ఎందుకు నా మీద నీకు చాలా ప్రేమ, నువ్వు ఉత్తమురాలు అయిన నా ప్రియకుమారుడైన అబ్రహాము కోడలవమ్మ, నువ్వు నీకు ఏర్పాటు ఉందమ్మా, నీ గర్భాన పుట్టిన వాళ్ళలో ఒకడికినమా ఏర్పాటు, వాడే నీ చిన్న కొడుకు. తల్లికి తెలుస్తుంది ఇవన్నీ. తల్లి పిల్లలను స్టడీ చేయాలి, తల్లి పిల్లలను సంరక్షణ చేయాలి, తల్లి పిల్లలకు బైబుల్ విద్యా విజ్ఞానాన్ని నేర్పించాలి. నువ్వు బడికి వెళ్ళిపోతానంటే వాడు ఉద్యోగం పని మీద తినేసి టీవీ ముందు కూర్చుంటా, వాడు సీరియల్స్ గురించి చీరేస్తాడు. ఎవరితోనైనా పెట్టుకో, దేవుడితో పెట్టుకోకు, చీరేస్తాడు. 9 నెలలు మోసి గర్భవతిగా బిడ్డను కన్ని ఇన్నేళ్ల కొడుకు కళ్ళ ముందు ఆడుతూ పాడుతూ ఉన్నవాడు ఎగిరిపోతే అప్పుడు బాధ ఏంటో నీకు తెలుస్తుంది. సంకల్పశాలిగా బ్రతికేటట్టు చూడండి. దేవుని సంకల్పం బట్టి బ్రతకాలి. మరి ఎందుకు తీసుకున్నాడు ఇంత పేరు పెట్టిన తర్వాత ఆయన? మీరు పెంచరని ఆయనకు తెలుసు. రిబ్కాకి ఏం చెప్పాడు? రిబ్కాకి దేవుడు ఏం చెప్పాడు? అంతేకాదు రిబ్కా తన తండ్రి అగు ఇస్సాకు ఒకని వల్ల గర్భవతి అయింది, ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా నిలకడగా స్థిరంగా ఉంటే ఉంది. పిల్లలింకా మంచి అయినా చెడైనా తెలుసుకోక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు రిబ్కా అని ఆమెతో చెప్పబడెను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. పుట్టక ముందు పెట్టుల కన్నా తల్లుల్లారా, బిడ్డలను గాలి కొదిలేయకండి, గాలి బాబులైపోతారు. అందుకేనండి రిబ్కా చిన్న కొడుకును రారాజును చేయాలనుకుంది, జ్యేష్ఠత్వ హక్కునివ్వాలనుకుంది, తండ్రి నుండి వచ్చిన ప్రతి వరాన్ని చిన్న కొడుకే రావాలనుకుంది. మార్గాన్ని సారాళం చేస్తుంది. బాగు చేయటానికి పథకం వేసింది ఒక తల్లి, పాడు చేయటానికి పథకాలు వేస్తున్నారు తల్లిదండ్రులైన మీరు ఈరోజు మీ పిల్లల విషయంలో.